జిల్లా మెంబరే కదా రైతు సమన్వయ దామోదర్ అన్న జిల్లా మెంబరే. ఇక తను అర్బన్ కన్వీనర్. నిన్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పంటలకు మద్దతును ప్రకటించినప్పుడు మన ప్రాంతంలో అత్యధికంగా సాగవుతున్నటువంటి పసుపు పంటకు మద్దతు ధర ప్రకటిస్తారని చెప్పి ఆశించినాం. కానీ మద్దతు ధర ప్రకటించలే, కనీసం పసుపు అనే పేరు కూడా వారు తీయలేదు. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా రైతులు చాలా రోజులుగా ఆందోళన చేస్తారు. మన చుట్టుపక్కల జిల్లాలు, మన ప్రాంత రైతులు, ఎందుకంటే పసుపు ఆధారంగా చాలా కుటుంబాలు మన దగ్గర బతుకుతుంది. అట్లాంటి సమయంలో ఈసారి మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత తప్పనిసరిగా మద్దతు ధర ప్రకటించి పసుపు బోర్డు మన ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్పి రైతులందరం ఆశించిన, కానీ ప్రకటించలేదు. ఇదే కాకుండా వరికి కూడా 2500, మొక్కజొన్నకు 2500 వరకు కూడా మద్దతు ధరను ఆశించి ఓన్లీ 60-65 రూపాయలు మాత్రమే వాటికి పెంచడం జరిగింది. ఇట్లాంటి సమయంలో రైతుకు రెట్టింపు ఆదాయాన్ని ఒక సంవత్సరంలో చేస్తామని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. కానీ రెట్టింపు ఆదాయం ఇస్తారన్న సమయంలో ఈ 60 రూపాయలు వరికి మద్దతు ధర ప్రకటించడం, అది ఏ రకంగా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము కోరుతున్నాం. రోజు రోజుకు వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోతున్నారు. ఏ రైతు కూడా నా బిడ్డ వ్యవసాయదారుడు కావాలని కోరుకుంటారు. అటువంటి సమయంలో రైతులను వ్యవసాయంపై మక్కువ పెంచుకునే విధంగా చేయాలంటే ప్రతి ఉత్పత్తి మీద కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి మార్కెట్లో సరైన రేటు లేని సమయంలో తప్పనిసరి కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పసుపు బోర్డు కోసం మన మాజీ ఎంపీ కవిత గారు కూడా ఎన్నో రాష్ట్ర ముఖ్యమంత్రులతోని, వ్యవసాయ మంత్రితోని కలిసి ప్రధానమంత్రి గారిని కూడా విన్నవించడం జరిగింది. అయినా కానీ వారు దీని మీద దృష్టి పెట్టలేదు. ఇవే కాకుండా స్వామినాథన్ సిఫార్సులను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. స్వామినాథన్ గారు కూడా ఏం చెప్తున్నారు, ఏదైనా ఒక పంటకు ఉత్పత్తి వ్యయం ఎంతైతుందో ఆ ఉత్పత్తి వ్యయానికి రెట్టింపుగా మద్దతు ధర ఇవ్వాలని చెప్పి స్వామినాథన్ గారు చెప్తున్నారు. అయినా కానీ ఆ విధంగా ప్రకటించాలి. మన నూతనంగా ఎన్నికైనటువంటి నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఈ విషయంపై స్పందించి ఇంకా రైతుల ఆందోళన ప్రత్యక్షంగా చూసిర్రు. వారు కూడా రైతులకు మొన్న ఎలక్షన్లో హామీ కూడా ఇచ్చారు. హామీ కూడా ఇచ్చిన సందర్భంగా తప్పనిసరిగా పసుపుకు మాత్రం బోర్డు ఏర్పాటు, మద్దతు ధర తప్పనిసరిగా వస్తుందని చెప్పి మేమంతా ఆశించినాం. అయినా కానీ మరి అరవింద్ గారు గెలిచిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయినరేమో అని చెప్పి రైతుల తరఫున మేమంతా బాధపడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఈ రైతులపై దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఇప్పుడు ఉపాధి హామీ పనులు కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసినట్టయితే వ్యవసాయానికి కూలీల కొరత కూడా తగ్గి ఇంకా ఉత్పత్తి, రైతులు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. అందుకని ఈ ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని, ఉపాధి హామీ పథకాన్ని తప్పనిసరిగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చాలా సంతోషంగా కేంద్ర ప్రభుత్వం రెట్టింపు ధరిస్తానమైన మద్దతు ధర కూడా పెంచుతారని నమ్మకంతో ఉండి మొన్న పేరు ఎలక్షన్లో కూడా రైతులు వారి నిరసన తెలిపారు. ఒక పార్లమెంట్ మెంబర్కు 185 మంది రైతులు నామినేషన్ వేయడం ఓన్లీ కేవలం మన తెలంగాణ ప్రధాన పంటలైన వరి, పసుపు మీదనే వాళ్ళు ఇబ్బంది పడి నామినేషన్ వేశారు. అది ప్రభుత్వానికి కనువిపగలిగే విధంగా రైతులు ఇచ్చారు తప్ప లేదు రాజకీయంగా మాత్రం కాదు. కానీ దీనికైనా అప్పుడు మన ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా నేను గెలిచిన వెంటనే పసుపు బోర్డు మంజూరు చేద్దనడం, దానికి అనుగుణంగా వారిని పార్లమెంట్కు పంపడం జరిగింది.
కానీ వారు కూడా ఇప్పుడు నిద్రపోయినటువంటి వారి పరిస్థితి కూడా ఇప్పుడు కనీసం మద్దతు ధర కూడా ప్రకటించకపోవడం ఇప్పుడు అరవింద్ గారి పనికి నిదర్శనం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం మీద. అరవింద్ గారు కూడా మాట ఇచ్చారు వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, మద్దతు ధర ప్రకటిస్తామని. సరే పసుపు బోర్డు తర్వాత ఏదైతే కూడా కనీసం ఈ బడ్జెట్లో పసుపు గురించి వాగ్దానం కూడా ఏం లేదు. కనుక రైతులు చాలామంది వ్యవసాయాన్ని బంద్ చేసే పరిస్థితులు ఉన్నారు. కానీ మొన్న మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ కరెంట్ ఇచ్చిన సందర్భంలో కొంతమంది కోలుకున్న పరిస్థితిలో మేము ముందుకోదానే విషయంలో కష్టపడుతున్న వారికి గిట్టుబాటు సరిపోక చాలామంది ఇప్పటికైనా ఈ 24 గంటల కరెంట్ ఇచ్చిన వ్యవసాయానికి వెనుక ముందు చేస్తున్న ఇబ్బంది పడుతున్నారు, ముందుకు రావడం లేదు. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వాలు కల్పించుకుంటే తప్ప రాబోయే రోజుల్లో వ్యవసాయం అనే పరిశ్రమ మూతపడే పరిస్థితి ఉన్నది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా రైతుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి రైతులను ఆదుకునే విధంగా పథకాలు తయారయ్యాలని మా రైతుల తరఫున కోరుతున్నాం. ఎందుకంటే మొన్న చూసినాం ఇప్పుడు ఎన్ని నీళ్ళు వచ్చినా ఏమొచ్చినా గిట్టుబాటు లేనప్పుడు ఎంత కష్టపడ్డా దానికి ఫలితం లేనప్పుడు ఎవరు కూడా పనిచేయడానికి ముందుకు రారు. కనుక ఇప్పటికైనా కూడా బీజేపీ ప్రభుత్వం రైతుల మీద ప్రేమన్న ప్రభుత్వం అని చెప్పుకోరు. రైతులు రిట్టిపియద్దు అని ప్రధాని గారు మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.